చివరకు మిగిలేది రచన పొత్తూరి విజయలక్ష్మి గారు ఈ కథ పంతొమ్మిది వందల తొంభైలో ప్రచురితమైంది శ్యామ్ సుందర్ మంచివాడు ఒక గవర్నమెంట్ ఆఫీస్లో గుమస్తాగా పనిచేస్తున్నాడు అతనికి ఇంకా పెళ్లి కాలేదు ఒంటరిగా రూమ్ తీసుకుని ఉంటాడు హోటల్లో భోంచేస్తాడు అతనికి ఏమంత ఆస్తిపాస్తులు లేవు కానీ మంది స్నేహితులు ఉన్నారు అతనికి కళలంటే ప్రాణం అతనికి ఏ కళలోనూ ఏమాత్రం ప్రవేశం లేదు కానీ కళల పట్ల అభిమానం కళాకారుల పట్ల ఆరాధన ఓ మంచి పాట వింటే పరిసరాలు మర్చిపోతాడు మంచి చిత్రం చూసి ఆనందిస్తాడు మంచి కథ చదువుతూ అందులో లీనమైపోతాడు అతనికి ఎంతో మంది రచయితలతోనూ ఆర్టిస్టులతోనూ గాయకులతోనూ పరిచయం ఉంది తీరిక దొరికినప్పుడు ఎవరినైనా కలుసుకుని కాలక్షేపం చేయటం అతనికి చాలా ఇష్టం ఒక ఒకరోజు ఒక పత్రికలో ఒక మంచి కథ విన్ కనిపించింది కథ పేరు మనసు చిన్న కథే అయితే సబ్జెక్టు బాగుంది కథనం బాగుంది శైలి బాగుంది లంచగొండుల మధ్య లంచం అంటే అసహించుకునే ఒక మనిషి కథ అనుక్షణం అతను పడే సంక్షోభం అద్భుతంగా వర్ణించాడు ఆ రచయిత ఆ కథ ఎంతో నచ్చింది శ్యామ్కి ఎన్నిసార్లు చదివినా తనివి తీరట్లేదు అంత బాగుంది ఆ రచయితకు తన అభినందనలు తెలియచేయాలనిపించింది ఆ కథ రచయిత పేరు సుధాకర్ ఆ పేరు ఎక్కడా విని ఉండలేదు శ్యామ్ అతని అడ్రస్ కోసం ఆ పత్రికా ఆఫీస్కి వెళ్ళాడు ఆ ఆఫీసులో అతని పరిచయస్తులు ఉన్నారు వాళ్లతో కబురులాడి ఆ సుధాకర్ అడ్రస్ తీసుకున్నాడు అదృష్టవశాత్తు అతనిది ఆ ఊరే కాబట్టి ఉత్తరం రాసి ఆలోచన విరమించుకుని స్వయంగా వెళ్ళి కలుసుకోవాలనుకున్నాడు ఆదివారం పొద్దున్న పదింటికి ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాడు అరగంట అవస్థ పడితే దొరికింది చిన్న రూమ్ అతి మామూలుగా ఉంది అందులో ఉంటున్న సుధాకర్ కూడా అతి మామూలుగానే ఉన్నాడు శ్యామం చూసి ఆశ్చర్యపోయాడు అతను వచ్చిన కారణం వినగానే నోరు ఆవలించాడు తేరుకున్నాక తెగ కంగారి పడిపోయాడు మంచం మీద కూర్చోబెట్టి పరుగున వెళ్ళి ఎదురుగా ఉన్న టీ షాప్ నుంచి టీ తీసుకొచ్చి ఇచ్చాడు తనను వెతుక్కుంటూ వచ్చిన అభిమానిని చూసి సుధాకర్ ఎంత ఆశ్చర్యపోయాడో తనకు అంతగా నచ్చిన ఆ కథ సుధాకర్ తొలి రచన అని అంతకుముందు ఇది క కథ కాదు కదా కనీసం ఉత్తరం కూడా రాసెరగడని తెలుసుకున్న శ్యామ్ అంతే ఆశ్చర్యపోయాడు మొదట్లోనే అంత బాగా రాయగలిగారంటే చాలా గొప్ప విషయం అని అభినందించాడు రాయటం మానకండి మరిన్ని మంచి రచనలు మాకు అందించండి అని చెప్పాడు మోహమాటంగా నవ్వేశాడు సుధాకర్ వాళ్ళిద్దరి పరిచయం అంతటితో ఆగలేదు నెల రోజులాగి మళ్ళీ వెళ్ళాడు ఏమీ రాయలేదా ఆసక్తిగా అడిగాడు మోహం ఏదో ఒకటి రాశాను ఆ తర్వాత మూడు రాలేదు అనేసాడు సుధాకర్ నిరాసక్తిగా శ్యామ్ అంత తేలిగ్గా వదలలేదు అలా వీల్లేదు మీలో ప్రతిభ ఉంది దానిని రాణింపజేసుకోండి కథలు రాయండి రాసి నా చేతికిస్తే నాకు తెలిసిన మంచి పత్రికకి ఇస్తాను వాళ్ళు రెమ్యునిరేషన్ కూడా ఖచ్చితంగా ఇస్తారు అని ప్రోత్సహించాడు కేవలం మాటలతో ఊరుకోక వెంటపడి సుధాకర్ చేత కథలు రాయించాడు వాటిని మెచ్చుకున్నాడు తనకు తెలిసిన ఇచ్చాడు అలా అలా ఓ ఏడాది తిరిగేసరికి సుధాకర్ కథలు డజన్కు పైగా అచ్చయ్యాయి ఈ మధ్య కాలంలో శ్యామ్ సుధాకర్ల మధ్య స్నేహం బాగా పెరిగింది నువ్వంటే నువ్వు అనుకోసాగారు సెలవుల్లో కలిసి భోజనం చేయటం కలిసి సినిమాలకే షికారులకు తిరిగటం చేస్తున్నారు హఠాత్తుగా శ్యామ్కు ఒక ఆలోచన వచ్చింది సుధాకర్ రాసిన కథలన్నీ పుస్తక రూపంలో వేయించాలని వెంటనే తనకు పరిచయం ఉన్న పబ్లిషర్ని కలిశాడు విషయం విని లబలబలాడాడు పబ్లిషర్ అసలే కథలు అందులో కొత్త మహా మహా వాళ్ళ కథలకే దిక్కు దివానవలేదు ఇది నవలల యుగం పిల్లలు గలవాణ్ణి మునిగిపోతాను నన్ను మన్నించండి మహాప్రభో అంటూ చేతులు ఎత్తేశాడు శ్యామ్ నిరాశపడలేదు ఓపిక్గా తిరిగాడు చివరికి అతనికి ఇలాంటి పబ్లిషర్ ఒకడు దొరికాడు శ్యామ్ సంబరం వర్ణనాతీతం సుధాకర్ కూడా చాలా సంతోషించాడు పబ్లిషర్ సరే అన్నాక ప్రయత్నాలు మొదలెట్టాడు శ్యామ్ ఒక మంచి రచయిత తొలి పలుకు రాయించాడు ఆయతంతో మంచి రచయితతో చిన్న సభ ఏర్పాటు చేశాడు పరిచయం ఉన్న రచయితలను ఆహ్వానించాడు ఒక ఫేమస్ రైటర్ని ముఖ్య అతిథిగా ఆహ్వానించాడు మరొక పాత్ర పాత ప్రముఖ రైటర్ చేత పుస్తకావిష్కరణ చేయించాలని నిర్ణయించాడు అతిథులకి టీ ఇప్పించే ఏర్పాటు చేశాడు ఆ సుదినం రానే వచ్చింది సాహిత్య సభ కాబట్టి చప్పగానే ప్రారంభమైంది అయితే శ్యామ్ పట్ల ఉన్న అభిమానం వల్ల కాస్త ఆలస్యంగానైనా అందరూ వచ్చారు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ రచయిత సుధాకర్ కథలను చాలా సిన్సియర్గా మెచ్చుకున్నాడు నిజానికి ఒక నవల రాయటం కంటే ఒక కథ రాయటం కష్టం సామాన్యంగా ఒకటో రెండో కథలు రాసి నవలలోకి దిగిపోతున్న ఈ రోజుల్లో వరుసగా ఇన్ని మంచి కథలు రాసిన సుధాకర్ నిజంగా మంచి రచయిత అని అభినందించాడు మరికొందరు రచయితలు కూడా సుధాకర్ను పొగుడుతూ మాట్లాడారు పుస్తక ఆవిష్కరణ జరిగింది సుధాకర్ కృతజ్ఞతలు తెలిపాడు శ్యామ్ వందన సమర్పణతో సభ ముగిసింది అతిథులను ఆధారంగా సాగనంపాడు శ్యామ్ అతనికి ఆ రోజు ఎంతో ఆనందంగా గడిచిపోయినట్టు అనిపించింది అంత సంతోషంగా అంతకుముందు తనెప్పుడూ లేడు అనిపించింది తనకే ఇలా ఉంటే మరి అసలు కథానాయకుడు సుధాకర్కి ఎలా ఉంటుందో వెంటనే సుధాకర్ కోసం చూశాడు ఓ మూల నిలబడున్నాడు సుధాకర్ ఈ మధురమైన అనుభూతిని మిత్రుడితో పంచుకోవాలనిపించింది అతనికి ఆదరా బాదరా టీ వాళ్ళకి మైక్ వాళ్ళకి డబ్బులు పంపి పంపించేసి తీరిగ్గా సుధాకర్ దగ్గరికి వెళ్ళాడు శ్యామ్ మనసులో ఏదో ఉద్వేగం మెల్లగా వెళ్ళి సుధాకర్ దగ్గర నిలబడ్డాడు దగ్గరికి వచ్చిన శ్యామ్ వంక అసహనంగా నవ్వాడు సుధాకర్ ఇంతకీ ఆ పబ్లిషర్ డబ్బులిచ్చాడా ఉత్త కబుర్లేనా ఖర్చులు పోను నాకేమైనా మిగులుతాయా అని అడిగాడు ఆత్రంగా శ్యామ్కి ఆ క్షణాన తెలిసి వచ్చింది పాతాళం అంటే ఏమిటో ఆయనకి పూ పూట గడవడమే కష్టంగా ఉంటే ఇలాంటి కార్యక్రమాలు ఇవి పెట్టిన తర్వాత పబ్లిషర్తో ఈయన చేసిన సాయానికి అంతో ఎంతో డబ్బులు వచ్చినట్టయితే ఆయన తినడానికో తాగటానికో ఉండేది అవేమీ లేకుండా ఇలాంటి కార్యక్రమాలు ఆయన రాసేదే తిండి కోసం అందుకోసమని ఆయన అలా మాట్లాడాలి మాట్లాడాడు థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు